ఎవరి పరిపాలన బాగుంది? అంతకుముందు ఉన్న పరిపాలన బాగుంది, ఇప్పుడు అధికారం పరిపాలన బాగుందా? ఇప్పుడు పరిపాలన చెప్పేది ఏముంది, అందరికీ తెలుసుగా. మేము చెప్పాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుగా. ఇక్కడ చాలా వరకు వాటర్ ప్రాబ్లం ఉంది అన్నారు, మరి కృష్ణానది పక్కనే ఉన్నా కూడా వాటర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? వాటర్ ప్రాబ్లం అంటే పరిపాలన విధానం తెలియక వచ్చింది. అది పోల నీళ్లు అదేది పట్టిసీమ నీళ్ళు ఇక్కడ వాడుకున్నట్టయితే కృష్ణా నీళ్ళు ఇక్కడ సరిపోయి దాన్ని ఆపేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పట్టిసీమ చంద్రబాబు కట్టింది, మేము ఎందుకు వదలాలని వదలలా. నాశనం అయిపోయారు వాళ్ళు, నాశనం అయిపోయారు వీళ్ళు, నాశనం అయిపోయారు. కృష్ణ పోయింది, గోదావరి అందరు పోయారు, మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇంకేముంది, ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు కదా, మరి ఆయనకు అవకాశం ఇస్తారా? తప్పకుండా, బ్రహ్మాండంగా ఇద్దరికి, ఎంపీ గారైనా ఆయన బ్రహ్మాండమైన అవకాశం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎదురులేదు. అంతకుముందు ఉన్న పరిపాలన బాగుందా, ఇప్పుడున్న పరిపాలన బాగుందా? మాకు గతంతో పోల్చుకుంటే అంత ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అప్పుడున్న ప్రభుత్వం బాగుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆందోళనగా ఉంది. నేను ఎంఏ బీఈడీ చేసేయండి, 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. డిఎస్సీ నోటిఫికేషన్ 2 సార్లు, టెట్కి అప్లై చేసుకోవటం ఆగిపోవటం, టెట్కి అప్లై చేయటం మనం జస్ట్ 3 మంత్స్ బ్యాక్ కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చాడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది లేదు. లాస్ట్ టైం కూడా 1 ఇయర్ బ్యాక్ కూడా మేము అంతే అప్లై చేసాం, అంతే ఆగిపోయాం. దీని మూలాన మేము ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళం కూడా ఆగిపోయి వీటికి ప్రిపేర్ అవ్వటం ఆగిపోవటం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇచ్చేవాడు, 1500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా లేదు. అంటే ఇప్పుడు అదే నిరుద్యోగ భృతి బదులు వాలంటీర్ అనే జాబ్స్ ఇచ్చేసి మంత్లీ 5000 ఇస్తున్నారు కదా, దేనికి అండి వాలంటీర్ సిస్టమ్? దేనికి ఉపయోగం ఏమైనా ఉందా? వాలంటీర్ సిస్టమ్ అనేది ఏంటంటే ఆయన కింద తొత్తులుగా ఉండటం కోసం. వాలంటీర్ సిస్టమ్ అనేది ఉపయోగం లేదండి వాళ్ళకి.